అమ్మా అమ్మా ఈ రోజు నా ఫ్రెండ్స్ కి ఏమొన్ చేస్తున్నా హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమారిని ఈ రోజు చేయబోతున్న రెసిపీ గోధుమ పిండితో హల్వా ఇది చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుంది ఇది తక్కువ ఇంగ్రీడియన్స్ తోటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి గోధుమ పిండి పంచదార ఉంటే సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదండి ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ రెసిపీ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్ కి 1½ కప్పు వాటర్ వేసుకొని బాగా కలిగించుకోవాలి ఈ పంచదార అనేది బాగా కలిసే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి దీన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి చూసా కదా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చింది అంటే ఇక్కడ షుగర్ పాకం అనేది రెడీ అయిపోయిందండి దీని తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక కళాయి అనేది పెట్టుకోవాలి ఈ కళాయిలో ఒక కప్పు సన్ ఫ్లవర్ ఆయిల్ గాని లేదంటే నెయ్యిని గాని వేసుకోవచ్చు నేను సన్ ఫ్లవర్ ఆయిల్ ని వేసుకుంటున్నాను ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ అనేది కొద్దిగా వేడయ్యాక మనము ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి చూస్తున్నా కదా ఈ విధంగా మనము పిండికి ఆయిల్ అనేది అప్లై అయ్యే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న షుగర్ పాకాన్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ ఉండలేకుండా ఈ షుగర్ పాకం అనేది కలుపుకుంటూ ఉండాలి దీన్ని మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాము సువాసన కోసం నెయ్యిని వేసుకుంటున్నాము నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యిని వేసుకొని ఇది కొద్దిగా గుళ్ళు వచ్చే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా గుళ్ళు అనేది వచ్చింది అంటే మనకి హల్వా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసుకోవాలి నేను ఒక గిన్నెని తీసుకుంటున్నాము స్టీల్ గిన్నె అయితే స్టీల్ గిన్నె లేదంటే గాజు గిన్నె అయినా పర్వాలేదు నేను ఒక గిన్నెని తీసుకున్నాను చిన్న బౌల్ లాంటిది దీనికి మనము నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న హల్వాని ఇందులో వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా మనము హల్వా అనేది ఈ గిన్నెలో వేసుకున్నాము ఇప్పుడు ఒక 2 గంటలు కానీ లేదంటే కాస్త చల్లగా అయినంత వరకు కానీ మనము ఒక పక్కన పెట్టుకోవాలి చల్లగా అయ్యాక మనము ఒక ప్లేట్లో తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని మనము ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా మనము పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చాక్ యూజ్ చేసామంటే విరిగిపోతుందండి అందుకని దీన్ని థ్రెడ్ అనేది యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా పీసెస్ అనేది వస్తాయి ఈ విధంగా నేను థ్రెడ్తో ఇలా యూజ్ చేస్తున్నాను మీరు కూడా థ్రెడ్ని యూజ్ చేయండి చాక్ అయితే విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అంతేనండి ఈ పీసెస్ని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దీనిపైన చిన్న చిన్న జీడిపప్పుని నెయ్యిలో వేపుకున్నవి దీని మీద సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది ఇది మీకు తప్పకుండా నచ్చుతుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్